నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ళ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ కామినేనీ హాస్పిటల్ ఎల్బీ నగర్. ఇవాళ మనం పెరిఫరల్ న్యూరోపతి అనే నాడీ వ్యవస్థకు సంబంధించిన డిసీజ్ గురించి తెలుసుకుందాం. సో పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటిది చాలా కామన్గా చూస్తుంటాం మనం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో, చాలా పేషెంట్స్లో చూస్తుంటాం. అంటే మనకి నాడీ వ్యవస్థలో పెరిఫరల్ నర్వ్స్ అంటే వెన్నుపూస నుంచి చేతులకి కాళ్ళకి వచ్చేటువంటి నరాలు. సో ఆ నరాల్లో డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం. సో అందులో మన కండరాలు పనిచేయడానికి సంబంధించిన మోటార్ నర్వ్స్ అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా స్పర్శని బ్రెయిన్కి సంకేతాలను తీసుకెళ్లేటువంటి సెన్సరీ నర్వ్స్ అనేటువంటి ఉంటాయి. ద హార్ట్ బీటింగ్ని, స్వెట్టింగ్ని కంట్రోల్ చేసేటువంటి అటోనామిక్ నర్వ్స్ అనేటువంటి మూడు కలిసి కూడా మనకి నరాల్లో ఉంటాయి. సో ఈ నరాలు కనుక దెబ్బతిన్నప్పుడు ఏదైనా కారణం వల్ల, సో ఏమేమి కారణాలు ఉండొచ్చు సో నరాలు దెబ్బతింటానికి? ఒకటిది కామన్ ప్రాబ్లమ్ డయాబెటీస్, ఎక్కువగా చూస్తుంది షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో 5 నుంచి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చాలామందిలో నరాలు దెబ్బతింటడం స్టార్ట్ అవుతుంది. షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవటం ఉంటుంది, ఎక్కువ అవుతుంటుంది. అదొకటి ముఖ్యమైనటువంటిది. ఇంకోటి బీ12 డెఫిషియన్సీ, ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు లేకుంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకపోవడం, పాలు ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల కొన్ని బీ12 డెఫిషియన్సీస్ వచ్చేసి ఆ డెఫిషియన్సీ వల్ల కూడా నరాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆల్కహాల్ ఇంటేక్, బాగా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా జీన్స్లో కారణాలు, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా నాడీ వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా దెబ్బతినొచ్చు. అదేవిధంగా కొన్ని కెమికల్స్, అంటే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాం మనం, జబ్బు తగ్గడానికి వాడేటువంటి కెమికల్స్ మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి నరాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్స్, అంటే వైరల్ జ్వరాలు అవన్నీ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఆ వైరస్ని అటాక్ చేయడానికి బాడీ, ఆ వైరస్ని తొలగించుకోవడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది. అయితే ఆ వైరస్ని తొలగించే క్రమంలో మన నాడీ వ్యవస్థ మీద మన బాడీని అటాక్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ న్యూరోపతీస్ అంటాం. ఇది కూడా వెరీ ఫ్రీక్వెంట్ కాజ్ అన్నమాట. సో అది కాకుండా ఇంకా మనకి థైరాయిడ్ వల్ల కానీ, థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా, కాల్షియం తగ్గిపోయినా పెరిగినా, ఇటువంటి డిఫరెంట్ కారణాల వల్ల ఈ నరాలు అనేటువంటివి దెబ్బతింటూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆల్వేస్ డయాబెటిక్ న్యూరోపతి, ఆల్కహాలిక్ న్యూరోపతి, బీ12 డెఫిషియన్సీ, ఆటోమీ న్యూరోపతీస్, ఇవన్నీ కూడా కామన్ కాజెస్. ఇంకా అరుదైన కారణాలు చాలా ఉంటాయన్నమాట. సో వీటిని రికగ్నైజ్ చేసుకోవడం ఎట్లా అంటే, మోటార్ నర్వ్స్ దెబ్బతిన్నప్పుడు కాళ్ళు చేతులు వీక్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందిలో అన్నం కలుపుకోలేకపోవడము, చేతులతో బ్రష్ చేసుకోలేకపోవడం ఇట్లా స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి చెప్పులు వేసుకోలేకపోతారు, చెప్పులు జారిపోతూ ఉంటాయి, సో పట్టు తప్పిపోతున్నట్టుగా ఉంటుంది. ఇంకా జబ్బు ముదిరే కొద్దీ కింద కూర్చుని పైకి లెగవలేకపోతూ ఉంటారు, అదేవిధంగా చేతులు పైకి ఎత్తలేకపోతూ ఉంటారు, సో బెడ్లో ఒక పక్క నుంచి రెండో పక్క తిరగలేకపోతూ ఉంటారు, కొంతమంది మెడ నిలపలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ముందు కాళ్ళతో కింద స్టార్ట్ అయ్యి స్లోగా పై వరకు పెరుక్కుంటూ స్లోగా చేతులకి, తర్వాత మెడకి, తర్వాత ట్రంక్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మోటార్ సింప్టమ్స్. సెన్సరీ సింప్టమ్స్ అనేటువంటివి ఏంటంటే పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. కొంతమంది పూర్తిగా మొద్దుబారిపోయినట్టుగా ఉంటుంది, పాదాలు ఏం స్పర్శ తెలియట్లేదు మాకని చెప్తారు. కొంతమంది తిమ్మిర్లు, మంటలు, పోట్లు తట్టుకోలేని షాక్ కొట్టినట్టుగా సెన్సేషన్స్ ఉంటాం. ఇవన్నీ కూడా చేతుల్లో స్టార్ట్ అవుతాయి, కొంతమంది కాళ్ళలో స్టార్ట్ అవుతాయి, కొంతసారి రెండు చేతులు కాళ్ళు రెండు ఒకేసారి స్టార్ట్ అవచ్చు. ఈ విధంగా రకరకాలుగా సింప్టమ్స్ రావచ్చు. కొంతమందికి చేతుల్లో చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, కొంతమంది చెమట పట్టదు. సో కొంతమంది హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం, ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు కావచ్చు అన్నమాట. సో ఇటువంటి సింప్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది పెరిఫరల్ నర్వ్స్ అనేటువంటి డ్యామేజ్ అవుతున్నటువంటి తెలుసుకుని హాస్పిటల్కి రావాలి. వచ్చినప్పుడు మనం అతనికి షుగర్ ఉందా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఏమైనా ఉందా, బీ12 డెఫిషియన్సీస్ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చెక్ చేస్తాం. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది. ఇది మరి మంచి ఎక్విప్మెంట్ మీద మనం చేసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్, ఆ నర్వ్ కండక్షన్ స్టడీ, ఈఎన్ఎంజీ అంటాం దాన్ని, ఇందులో వచ్చిన రిజల్ట్ని బట్టే మనం ఏ విధమైనటువంటి నర్వస్ ప్రాబ్లం ఉంది, అది యాక్సోనల్ న్యూరోపతియా, నరం మీద ఉండే తొడుగుడిపోయిందా, నరమే డ్యామేజ్ అయిందా, డిమైలినేటింగ్ అని ఉంటుంది, యాక్సోనల్ అని ఉంటుంది, ఈ రెండింటిలో ఏదైనా తెలుసుకొని దేనికి సంబంధించిన వైద్యము, దేనికి సంబంధించిన పరీక్షలు దానికి చేయాల్సి వస్తుంది. ఇవి చేసుకుంటే ఎగ్జాక్ట్గా కారణం నిర్ధారించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే పూర్తిగా నయమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి దీనికి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి ఈఎన్ఎంజీ మెషిన్లు కానీ, ఈఎంజీ స్టడీస్ కూడా అన్నీ కూడా మనకి ఇప్పుడు కామినేనీ ఎల్బీ నగర్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనుకున్నట్టయితే ఖచ్చితంగా దీనికి సరైనటువంటి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమైనటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.